శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. మీకు ఎప్పుడైనా ఒక జీవితకాలంలో కుదిరితే మీ లైఫ్ టైం మొత్తంలో ఒక వారం రోజుల పాటు సెలవు పెట్టేసి, మనకున్న ఆఫీసులో పనులన్నీ ఎప్పుడే ఉంటాయి కదా, వీలైతే ఆ వారం రోజులు గాంగాపురంలో ఉండి ఒక అద్భుతమైన దత్త జీవన విధానాన్ని పాటించి చూడండి. అసలు మీ జీవితం ఒక మలుపు తిరిగిపోతుంది అంతే, అసలు ఇంక మాటల్లో చెప్పలేం. ఆ వారం తర్వాత మీరు ఇంటికి వస్తే ఆ వారం ముందు వరకు మీరున్న మనిషి వేరు, ఆ వారం తర్వాత వేరు, ఆ జీవితం కూడా వేరు. అసలు గాంగాపురంలో కానీ నర్సోబవాడిలో కానీ ఒక్క వారం గడపగలిగితే ఆ జీవితమే మారిపోతుంది. అలా గడిపినప్పుడు అక్కడ మూడు ముఖ్యమైన పనులు చేయాలి. ఒకటి ఏమిటి అంటే, అక్కడ 7 రోజుల పాటు నిద్ర చేసినప్పుడు గురుచరిత్రని సప్తాహ పారాయణ చేయాలి. ఏ రోజుకి ఎంత చదవాలో మీకు దొరికి చెప్పాను కదా. అలాగే 7 రోజులు సంగమంలోనూ అష్టతీర్థాల్లో కుదిరితే వాటిల్లోనూ స్నానం చేయాలి. 3వది దత్తభిక్ష చేయాలి. ఈ 3 కానీ చేసి మీరు గాంగాపూర్లో చాలా పవిత్రంగా ఒక వారం రోజులు గడపండి. అసలు ఎంతటి దుష్కరమైన సరే కరిగిపోవడం చూస్తారు మీరు. ఇంతకీ ఏమిటండి దత్తభిక్ష అంటే, అదొక అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. గాంగాపురం వెళ్ళి చూస్తే అక్కడ అందరూ కూడా మధ్యాహ్నం భిక్ష తీసుకుంటూ ఉంటారు. ఆ మఠంలో కూడా భిక్ష ఇచ్చేవాళ్ళు ఉంటారు, తీసుకునేవాళ్ళు ఉంటారు. ఏమిటి అసలు ఎందుకు చేస్తారు అది అంటే, గురుచరిత్ర చదివితే మీకు తెలుస్తుంది, ఆఖర్లో నృసింహ సరస్వతి స్వామి అంటారు, నేను ఎప్పుడు కూడా నా సూక్ష్మ శరీరంతో గాంగాపురంలో ఉంటాను, ప్రతిరోజు మధ్యాహ్నం అక్కడ ఏదో ఒక రూపంలో భౌతికమైన రూపంలో వచ్చి భిక్ష తీసుకునే వెళ్తాను ప్రతిరోజు అని స్వామి మాటిస్తారు. ఇది వినగానే మనకి ఏదో నృసింహ సరస్వతి స్వామి వాళ్ళు బాధపడుతున్నారని కంటి తుడుపు కోసం చెప్పారండి, నిజంగా శరీరం వదిలేసిన ఆయన ప్రతిరోజు మధ్యాహ్నం శరీరంతో వచ్చేసి ఎలా భిక్ష స్వీకరిస్తారో అని అనిపిస్తుంది కదా. మీకు ఒక అద్భుతమైన సంఘటన చెప్తా చూడండి. ఇలాంటి అనుమానమే ఒక సాధకుడు ఒక ఆయనకు వచ్చింది. వస్తే ఆయన ఏం చేశారు, గాంగాపూర్ వెళ్ళి అక్కడ భిక్ష తీసుకుంటూ ఉండేవారు అనమాట. ఆయన కూడా తీసుకుంటూ ఒకరోజు గురుచరిత్రలో చదివి, ఆ ఏదో చెప్పారులే ఇవన్నీ నిజమేమిటి, ఎలా వచ్చేస్తారు ప్రతిరోజు ఈ శరీరంతోనూ, అంత తేలిక అది అనుకున్నారు. ఆ రోజు ఏమైంది, మధ్యాహ్నం సాధకుడికి విపరీతమైన జ్వరం వచ్చేసేసి పాపం భిక్షకు వెళ్ళలేక శోష వచ్చి పడిపోయారు అక్కడే భీమానది దగ్గర. నిద్రపోయారు. నిద్రపోయి మెళుకు వచ్చాక కొంచెం బాగుంది అనిపించి అప్పుడు ఊళ్ళోకి వెళ్తే ఏ ఇంటి దగ్గరికి వెళ్ళా వాళ్ళు చూడటం, అదేమిటయ్యా ఇందాకనే కదా వచ్చి భిక్ష తీసుకుందాం, మళ్ళీ వస్తావేంటి వెళ్ళరా అని చెప్పి పంపించేశారు. ఇదేమిటి నేను వచ్చి భిక్ష తీసుకోవడం ఏంటి, పొరపాటు పడ్డారేమో అనుకుని ఇంకో ఇంటికి వెళ్ళారు. వెళ్తే ఆ ఇంట్లో కూడా, ఏ ఇందాకనే కదా వచ్చావు మళ్ళీ వస్తున్నావేంటి వెళ్ళు అని చెప్పి పంపించేశారు. అలా ఎన్ని ఇళ్ళు తిరిగినా ఆ రోజు పట్టెడు అన్నం కూడా దొరకలా. అప్పుడు వచ్చి ఆకలితో మళ్ళీ సంగమంలో పడుకుంటే స్వామి స్వప్న దర్శనమిచ్చి, దత్తాత్రేయ స్వామినే పరీక్షిద్దామనా నువ్వు, చూసావా నీ రూపంలోనే ఈరోజు దత్తాత్రేయ స్వామి వెళ్ళి భిక్ష స్వీకరించారు, అలాగే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చి భిక్ష స్వీకరిస్తూ ఉంటారు అని చెప్పారు. ఇప్పటికి కూడా స్వామి ఎక్కడికి వస్తారు, అందుకని గాంగాపురంలో భిక్ష ఇవ్వడం, భిక్ష తీసుకోవడం అంటే ఆయనతో పాటు మనం కూడా తీసుకుంటున్నాం అనే భావంతో తీసుకోవడం చాలా శ్రేష్టమైన పని అన్నమాట. మనకి భిక్ష అనగానే ఏదో భిక్షగాళ్ళు చేసే పని మనం ఎందుకు చేయాలి అని అనిపిస్తుంది కదా. కానీ కొన్ని సాంప్రదాయాల్లో చూస్తే, ఇప్పుడు తమిళుల్ని చూడండి, ప్రతి శనివారం వాళ్ళు వెంకటేశ్వర భిక్షని కొంతమంది స్వీకరిస్తూ ఉంటారు. నామాలు అవి పెట్టుకుని ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా సరే మా ఇంటికి కొంతమంది వస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా వాళ్ళ కుటుంబంతో సహా వచ్చి చెంబు గుచ్చుకుని అందులో బియ్యం వేయించి తీసుకువెళ్తూ ఉంటారు. అలాగనే సమర్థ రామదాస స్వామి సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు రామదాసి భిక్ష అని స్వీకరిస్తారు. ఎందుకు చేస్తారండి, ఆ తర్వాత బియ్యాన్ని వాళ్ళు ఏమి తినేసి మూటలు కట్టేసుకోరు, చక్కగా ఏ అన్నదానానికో దానికో ఉపయోగిస్తారు. మరి అలా ఉపయోగించేటట్టయితే బస్తాడు బియ్యం కొనేసి అన్నదానం చేయొచ్చు కదా, ఎందుకు భిక్ష తీసుకోవడం. దాని వెనకాలే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎదగాలి అంటే మొట్టమొదట మన అహంకారం కట్టవ్వాలి. దానికోసమే మీరు రామకృష్ణ పరమహంస చరిత్ర తీసుకోండి. ఆయన సాధన చేసిన కాలంలో ఆయన జుట్టుతో దారంతటిని తుడిచేవారు రామకృష్ణ పరమహంస. జనాలందరూ వెళ్లే దారిని తన జడతో తుడిచేవారు. అడిగితే జనాలు ఆ రకంగా అహంకారం పోతుంది అని చెప్పేవారు. చూడండి, మనకి మన అహంకారం ఎప్పుడు మన జుట్టులోనే ఉంటుంది. అందుకే తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇస్తే వెంటనే పక్కన షాపులో టోపీ కొనేసి ముందు తగిలిచ్చేస్తాం అంత నెత్తి మీద. బాబాయ్, జుట్టు లేకపోతే మన విలువ పడిపోయినట్టే, మన విలువ అంతా మన జుట్టులోనే ఉందంటే అది మనకున్న దరిద్రం. దాంతో అలాగ అహంకారం కరుడు బయటపోతే భగవంతుడికి దగ్గర కాలేం. అందుకే రామకృష్ణ పరమహంస అలా చేసి మనకి చూపించారు. అహంకారాన్ని ఈ దత్తభిక్ష కలిగిస్తుంది. చూడండి, ఎవరైనా ఇంటికి యాచకుడు వస్తే నేను ఇచ్చేవాడిని అతను స్వీకరించేవాడు అని అహంకారం ఉంటుంది.
ఈ భిక్ష చేస్తే ఆ అహంకారం పోయి నేను బలానా వాళ్ళకి పుట్టాను, ఇంత ఉద్యోగం చేస్తున్నాను, ఇన్ని కోట్లు సంపాదిస్తున్నాను, అవన్నీ పోయి నేను కూడా భగవంతుడిచ్చిన ప్రసాదంతోనే బతుకుతున్నాను అనే స్పృహ వస్తుంది అనమాట. అది దత్తభిక్ష కల. ఇంతకీ ఎలా చెయ్యాలి అనే ప్రొసీజర్ ఇప్పుడు చెప్తాను. దత్తభిక్షలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి భిక్ష స్వీకరించటం, రెండు భిక్ష ఇవ్వడం. ఆ స్వీకరించటమే అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇది ఎలా చెయ్యాలి అంటే ఒక జోలె లాంటి తయారు చేయండి, బట్టతో, చక్కగా ఉతికారేసిన బట్టతోను చేసి. అయితే ఒక జోలె లాంటి చేయొచ్చు, లేకపోతే ఒక పాత్రలో ఆ బట్టను పెట్టచ్చు. పెట్టిన తర్వాత మొట్టమొదట గణపతికి ప్రార్థన చేయండి, శుక్లాంబరధరం విష్ణు మగజానన పద్మార్కం వాటితో. లేకపోతే వేదం వస్తే గణానంతో గణపతి గుమ్మం ఉంది కదా, ఆ మంత్రంతో ప్రార్థన చేసి తర్వాత ఆ పాత్రని తీసుకుని ఒక రెండు శ్లోకాలు ఉన్నాయి, అవి చదివి అప్పుడు భిక్షకి వెళ్ళండి. ఏమిటి ఆ రెండు శ్లోకాలు అంటే, అవి మరాఠీలో ఉంటాయి, సమర్థ రామదాస స్వామి ఇచ్చినవి, రామదాసి భిక్షకు కూడా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. తుజా భిక్షకు దాతయా రామచంద్ర సదాస్వస్థ చింతీ తసేగా మహేంద్ర రాజాధీశ దేశ ఉరపూర్ణ ధ్యావే భవదైన్య హే దేశ ఘాడీకరావే శుకాసారిఖే పూర్ణ వైరాగ్య జాచే వశిష్ఠాపరే జ్ఞాన యోగేశ్వరాచే కవి వాల్మీకా సారిఖామాన్య ఐస నమస్కార మాఝా సద్గురు రామదాస. ఈ రెండు శ్లోకాలు చదువుతూ అప్పుడు భిక్ష చేయండి. భిక్ష సామాన్యంగా మూడు చోట్ల కానీ, ఐదు చోట్ల కానీ, ఏడు చోట్ల కానీ అంతే చేయాలంతే. ఇప్పుడు మీరు గాంగాపురం వెళ్తే అక్కడ మఠంలోనే బోల్డ్ మంది ఏవో ఒక ఆహార పదార్థాలు పెట్టుకుని భిక్షిస్తూ ఉంటారు. అలాగా మూడు చోట్ల, ఐదు చోట్ల, ఏడు చోట్ల మాత్రమే తీసుకోండి. అంతేకాని ఏడు అయిపోయాక ఆ పక్క కౌంటర్లో ఎవరో చక్కెర పొంగలో చింతపండు పులిహారో పెడుతుంటే అబ్బా నాకు ఇష్టము, ఇవన్నీ పక్కన పెట్టి ఇంకోసారి తెచ్చేసుకుందాం అనుకోకండి. మూడు కానీ, ఐదు కానీ, ఏడు సార్లు కానీ చేయాలి. చేస్తున్నప్పుడు ఆ భిక్ష దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని అడిగి అప్పుడు వాళ్ళ దగ్గర భిక్ష స్వీకరించండి. ఆ తర్వాత తెచ్చిన భిక్షని దత్తాత్రేయ స్వామికి గురుచరిత్ర పుస్తకానికి నివేదన చేసి తర్వాత మీరు బ్రహ్మార్పణం బ్రహ్మవిహి అని ఇదివరకు మూడు శ్లోకాలు చెప్పాను కదా, ఒకవేళ మీకు అవి రాకపోతే కనుక ఈ వీడియో కింద లింక్లో ఒక వీడియో ఇస్తున్నాను, చిన్న పాప చదివి అది చూసి నేర్చుకోవచ్చు మీరు. ఆ మూడు శ్లోకాలు చదివి అప్పుడు మీకున్న అన్నాన్ని శుద్ధి చేసి కళ్ళు మూసుకుని ఒక పిడికెడు తీసుకోండి. మీరు కానీ దత్తభిక్షని అహంకారం లేకుండా సరిగ్గా చేయగలిగితే మీరు ఆ పిడికెట్లోకి తీసుకోగానే మీ ముందు ఎవరో ఒక ఆకలిగా ఉన్న జీవి ఉంటారు, ఒక పక్షో, ఒక కాకో, ఒక కుక్కో, ఒక యాచకుడో, ఎవరో ఒకళ్ళు మీ దగ్గరికి భిక్షకు వచ్చి రెడీగా ఉంటారు. చక్కగా వాళ్ళే దత్తస్వామి అనుకుని పెట్టేసి అప్పుడు ఆ మిగతా భోజనం అంతా తీసుకోండి, దాన్ని దత్తభిక్ష అంటారు. ఇలా ఒక్క వారం రోజులు చేసి చూడండి, అసలు మొట్టమొదట మన అహంకారం అంతా దిగిపోతుంది, దిగిపోయి మనకే మన లైఫ్ ఎంతో ప్యూర్గా అయినట్టు తయారవుతుంది అనమాట. ఒక అహంకారం అనే మాలిన్యం ఏదైతే ఉందో అది పోతుంది. అది ఎప్పుడైతే పోయిందో, అహంకారం అనే కరడుగట్టుపోయి మూసుకుపోయిన విండో ఉంటుంది కదా, అది ఎప్పుడైతే మనం పగలగొట్టి తెరిచామో అప్పుడు భగవంతుడి కారుణ్యం అనే వెలుగు మన మీద ప్రసరిస్తోంది అని మనకు అర్థమవుతుంది. అంటే భగవంతుడి వెలుగు ఎప్పుడు కారుణ్యం ప్రసరిస్తూనే ఉంటుంది, కానీ మనం ఆ తలుపులు బిడాయించేసి కూర్చుంటాం అనమాట. అహంకారం అనే తలుపు తెరవగానే అప్పుడు ఆ వెలుగు మన మీద పడుతుంది. అది పడిందనుకోండి జీవితంలో ఇంకా కష్టాలు, కన్నీళ్ళు ఇవేం అక్కర్లేదు, అన్నీ ఆయన చూసుకుంటారంతే. దానికి దత్తభిక్ష ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కుదిరితే కనుక జీవితకాలంలో ఒక్కసారైనా గాంగాపూర్లో కానీ నర్సోబావాడిలో కానీ అలా ఒక సప్తాహం ఉండి ఇవన్నీ చేసి చూడండి. శ్రీమాత్రేయ నమః.